1,254 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇన్సూరెన్స్ వేయటం గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక్క రోజులోనే 1,254 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులకు చెప్పిన విధంగా డిసెంబర్ 15 తారీఖున ఖరీఫ్ 2019 ఖరీఫ్కు సంబంధించినటువంటి పంట ఇన్సూరెన్స్ని జమ చేస్తామని చెప్పి రకరకాల అటువంటి దుర్బుద్ధితో చేసినటువంటి ఆరోపణలు మనం చూసినాం తెలుగుదేశం వాళ్ళు. ఇది ప్రీమియం గడ్డలు ఎట్లా వస్తుంది, రైతులు అన్యాయం చేశారు. ఇది రైతులు అన్యాయం చేసే ప్రభుత్వమా? రైతుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మరోసారి నిరూపణ అయిపోయింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది అని చెప్పి నిరూపణ అయినటువంటి దినం ఈరోజు. ఇంత శుభదినయాన ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారు అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు ఎప్పుడైతే మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఆయనకు సంతోషంగా ఉండడం ఆయన గిట్టదు, వెంటనే డైవర్షన్ ఆలోచన చేస్తాడు. ఏం చేస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. ఒకటి ప్రజలకు మంచి జరిగినటువంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టి 4 అసభ్యమైనటువంటి మాటలు అసత్యాలు మాట్లాడి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి భాగంలో ప్లాన్లో భాగమే అతని యొక్క ప్రెస్ మీట్. ఎప్పుడు కూడా మంచిని మనము ఎక్కువగా ఆస్వాదించలేకపోయినా చెడును త్వరగా ఇది చేయాలా అటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రెస్ మీట్లో కుల రాజకీయాలు మాట్లాడుతున్నారు. తాను ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దురాతకాలు అరాచకాలు ఆయన మర్చిపోక ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష నాయకుడికి వచ్చిన రోజు నుంచి వైసీపీకి కుల రాజకీయాలు అంటగట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అందరి పార్టీ, మీలాగా బ్రాండ్ వేసుకున్నటువంటి పార్టీ కాదు, ఇది అందరి యొక్క పార్టీ అన్నటువంటిది ఆయన గుర్తుపెట్టుకోవాలి. దళితులపైన దాడులు, మైనార్టీలపైన దాడులు అని చెప్పి కావలసికి రెచ్చగొట్టే విధంగా కుల రాజకీయాలు చేసేటువంటి ఆయన ప్రయత్నాలు మానుకోమని మరొకసారి ఇతో చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎస్సీలు కానీ, దళితులు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, పేదవారు కానీ ఆనందంగా ఉన్నారు అన్నటువంటి దానికి మేము అనేక సార్లు చెప్పాం. గతంలో ఏ ఒక్కరు చేయని విధంగా 77,000 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా డేట్ ఫిక్స్ చేసి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు డైరెక్ట్గా వస్తుంటే తట్టుకోలేక కుల రాజకీయాలు చేయనటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరొక మాట అన్నారు ఇవాళ, దేశ రాజధానిలో కట్టబోయేటువంటి పార్లమెంటు ఈయన అమరావతి ఆలోచనలు కాపీ కొట్టి చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడినారు. దీనికి ఏమన్నా అర్థం కాదు. ఇక్కడ కట్టింది అంటే ఏమీ లేదు. ఇక్కడ టెంపరీ క్యాపిటల్ అని చెప్పి అడుగుకు 12,000 రూపాయలు తీసుకొని దోచేసి అక్కడ మొత్తం పార్లమెంటు భవనం అంతా కూడా 800 కోట్లతోనూ 850 కోట్లతోనూ అక్కడ కడుతూ ఉంటే అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఎంతో దాంతో ఇక్కడ 2,000 కోట్లు టెంపరీ అసెంబ్లీ అని చెప్పి దోచుకొని తిని మళ్ళీ ఆయన ఏదో మహా అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలా అని చెప్పి కలలు కన్నాడట. మహా అద్భుతమైనటువంటి నగరం నిర్మిస్తాను అని చెప్పి ఆలోచన చేశాడంట, కట్టలేదు. 5 సంవత్సరాలను పరిపాలన చేసి ఏ ఒక్కటి చేయకుండా టెంపరీ రాజధాని అని చెప్పి అక్కడ 1,000 కోట్లు దోచుకొని మళ్ళీ ఈరోజు నిజంగా ఈరోజు ఒక మాట అన్నాడు మోడీ అని క్యాపీ కొట్టాడని. మరి డైరెక్ట్గా మోడీ గారికి లెటర్ రాయి, నీకు ధైర్యం ఉంటే మోడీ గారు నన్ను కాపీ కొట్టి మీరు పార్లమెంట్ కట్టారు చాలా సంతోషం, ఆలోచనలు మీకు వచ్చినందుకు సంతోషం లెటర్ రాసేటువంటి ధైర్యం ఈ వ్యక్తికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏది ఎక్కడ జరిగినా నన్ను కాపీ కొట్టారు, నన్ను కాపీ కొట్టారని చెప్పి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈరోజు వచ్చాడు మళ్ళీ, ఎందుకంటే ఆయనకు ఏదో ఎప్పుడు టూరిస్టు చంద్రబాబు నాయుడు అన్నటువంటి పేరు ప్రజలు ఇచ్చేశారు. అంటే ఈ రాష్ట్రానికైనా టూరిస్ట్ లాగా వస్తాడు తండ్రి కొడుకులు ఇద్దరు. ఎప్పుడు ఆ ఇంద్రభవనంలో 300 కోట్లతో కట్టుకున్నటువంటి ఇంద్రభవనంలో ఉంటూ ఒక టూరిస్ట్ మాదిరి ఇక్కడికి వస్తూ ఈరోజు మళ్ళీ ఆయన వచ్చాడు సంతోషం రావటం. మనకందరికీ తెలిసిన అంశమే, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంట్లో ఉండి
ప్రజలు అసహించుకున్న అక్కడి నుంచి ఖాళీ చేయకుండా ఆ బంగ్లాన్ని ఆక్యుపై చేసుకున్న వ్యక్తి ప్రతిపక్షంలో కూడా అక్కడే ఉంటూ ఇల్లీగల్ గా అంటే అక్కడ నది ఒడ్డున ఉండకూడదు నిబంధనలకు వ్యతిరేకమని తెలిసినా కూడా ప్రతిపక్ష నేతగా కూడా అక్కడే కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ అక్కడికి చేరాడు ఆయన. అక్కడికి చేరి ఎల్లుండి అనుకుంటా ఏదో సంవత్సరం రోజులు అయిపోతుందంట అమరావతి ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొంటాడట. పాదయాత్రలో అమరావతి రాజధానికి అనుకూలంగా ఆయన పాదయాత్ర చేస్తాడంట. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక 10 కుటుంబాలనో 100 కుటుంబాలనో బలవంతంగా అక్కడ కూర్చోపెట్టి బలవంత ఉద్యమం చేస్తూ అక్కడికి వచ్చేటువంటి దళితులపైన దాడి చేస్తూ అక్కడ పోతున్నటువంటి మహిళా సాంసభ్యులను అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళపైన దాడి చేస్తూ మరొక పక్క ఎమ్మెల్యేలపైన దాడులు చేస్తూ ఆ రూట్లో ఎవరు వెళ్ళకూడదు దళితులు అక్కడ ఉద్యమం చేయకూడదు అని చెప్పి అడ్డుకొని అక్కడి నుంచి వెనక్కి తరిమేసినటువంటి వీళ్ళు బలవంత ఉద్యమాన్ని దాన్ని ఏదో సంవత్సరం రోజులు అయిపోతుంది అన్నటువంటి దానికి మద్దతుగా ఆయన వస్తాడట. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను ఇది ఆయన చేసినటువంటి అనుకూల పాదయాత్ర లేకపోతే అమరావతి అనుకూల ఉద్యమం అంటున్నాడు. ఈరోజు నేను ఒక రాయలసీమ వాసిగా చెప్తున్నాను అది రాయలసీమ వ్యతిరేక ఉద్యమము, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి ఉద్యమము, అది ఉత్తరాంధ్ర వ్యతిరేకమైనటువంటి ఉద్యమము, అది యాంటీ అమరావతికి కూడా అమరావతి డెవలప్మెంట్కి కూడా వ్యతిరేక ఉద్యమము అని చెప్పి స్పష్టంగా చెప్పగలను. ఏమంటే రాయలసీమలో ఒక రాయలసీమ వాసిగా ఆ ప్రాంతంలో ఒక హైకోర్టు ఉండకూడదా? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు వద్దంటున్నారు? రాయలసీమలో ఏం కట్టొద్దని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు ఒక రాయలసీమ మనిషివే కదా, మామూలుగా కన్న భూమి కన్న తల్లి ఒకటే అని అంటాం. మరి కన్న భూమి కన్న తల్లి లాంటి భూమిని పుట్టి నువ్వు ఆ ప్రాంతానికి ఏం వద్దు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు టోటల్గా యాంటీ రాయలసీమ మనిషివి, యాంటీ రాయలసీమ ఉద్యమం ఇది, యాంటీ ఉత్తరాంధ్ర ఉద్యమం ఇది. అక్కడ విశాఖపట్నంలో ఏ ఒక్క ఇటుక పెట్టద్దట, ఏ ఒక్క ఇటుక పెట్టనీకూడదు అని చెప్పి తను కోర్టు స్టే తీసుకొస్తున్నాడు. గెస్ట్ హౌస్ కూడా కట్టద్దట. ఎందుకు నీకంత బాధ? ఆ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందద్దా? రాయలసీమ ఎప్పుడు కరువు కాటకాలతో అలాగేనే ఉండాలనా? వేరే అభివృద్ధి చెందకూడదా? ఈరోజు పరిపాలన రాజధాని ఇది, ఇక్కడ ఇక్కడ కూడా శాసన రాజధాని ఇక్కడ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ శాసన రాజధాని పెట్టినప్పుడు మేమందరం అమరావతికి వస్తాం కదా, అలాగే మీరు ఎందుకు రాయలసీమకు రావడానికి సిగ్గుపడుతున్నారు? ఎందుకు రాయలసీమలోకి మేము పోము అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు? రాయలసీమలో ఏం వద్దు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకే స్పష్టంగా ఇది యాంటీ రాయలసీమ ఉద్యమం, యాంటీ నార్త్ కోస్టల్ ఉత్తరాంధ్ర ఉద్యమం, యాంటీ అమరావతి ఉద్యమం కూడా. ఎందుకు యాంటీ అమరావతి ఉద్యమం అంటున్నానంటే ఈ ప్రాంతాన్ని కూడా రైతులు తెలుసో తెలియకో భూములు ఇచ్చారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 54,000 మందికి పట్టాలు ఇవ్వాలి, అక్కడంతా కూడా హౌసింగ్ అవుతే కదా ప్రాంతం డెవలప్ అవుతుంది అని ఆయన తలుస్తే ఈ వ్యక్తులు ఏం చేశారు తెలుసా? కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ స్టేలో ఏం పెట్టారంటే వీళ్ళు పెట్టినటువంటి పాయింట్స్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఉంది, సమతూలత అన్నటువంటిది అక్కడ ఉండదు అని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని వచ్చి అక్కడ పేదవారికి ఇల్లులు ఇవ్వకూడదు, అక్కడ బీసీలు ఉండకూడదు, అక్కడ ఎస్సీలు ఉండకూడదు, అక్కడ ఎస్టీలు ఉండకూడదు, అక్కడ మైనార్టీలు ఉండకూడదు, అక్కడ పేదవారు ఉండకూడదు అని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందనీయకుండా స్టేలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? మీరు కాదా? మరి దేనికి ఉద్యమం చేస్తున్నారు? దేనికి ఉద్యమం అంటారు దాన్ని? దేమనాలి అది ఉద్యమం అంటారా దాన్ని? అమరావతి అభివృద్ధి చెందకూడదు అని చెప్పి మీరే అక్కడ స్టేలు తీసుకొచ్చి డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే ఇక్కడ పేదవారు ఎవరు నివసించకూడదు, ఉంటే మేము మాత్రమే ఉండాలా, మేము మా బినామీలు మాత్రమే ఉండాలా అని చెప్పేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతో అక్కడ స్టే తీసుకొచ్చి మరొక పక్క వెనుకబడినటువంటి కరువు ప్రాంతాల్లో అల్లకల్లమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఏది ఉండొద్దు, అదే రకంగా వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో ఏ ఇటుక పెట్టకూడదు అని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఎందుకు వివరిస్తున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఏంటి ఆ ఓటు? ఎక్కడన్నా విన్నామా? ఇంత సామాజికంగా ఇంత ముందుకెళ్తున్నాం, ఎంత అభివృద్ధి చెందుతున్నాం అంటున్నాం, హైఫై అంటున్నాం, ఏదేదో మాట్లాడుతూ నువ్వు కంప్యూటర్ హైటెక్ అంటావు, ఇంకా నీ ఆలోచనల్లో నీ కుట్ర రాజకీయాలలో భాగంగా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి ఓడు అంటే ఇక్కడ పేదవారు ఉండేదానికి లేదు, ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉండాలి, మాలాంటి వాళ్ళు మాత్రమే బినామీలు ఉండాలి, ఇక్కడ వేరే వాళ్ళు ఉండకూడదు అన్నటువంటి ఓడింగ్స్ ఎందుకు పెట్టావు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఇది దుర్మార్గం కాదా?
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయనకు సడన్ గా పొట్టి శ్రీరాములు గారు గుర్తుకొస్తారు, అంబేద్కర్ గారు గుర్తుకొస్తారు. ఆయన అధికారంలో ఉంటే మాత్రం సొంత మనుషులు, సొంత బినామీలు మాత్రమే ఆయన గుర్తుకుంటారు. అధికారం పోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు గుర్తుకొస్తారు, అంబేద్కర్ గుర్తుకొస్తారు, మిగిలినటువంటి కులాలు గుర్తుకొస్తాయి, అన్నిటిపైన మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొంతమంది బినాములు మాత్రమే గుర్తించుకున్నటువంటి ఈ వ్యక్తి అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం కడతాను అని చెప్పి ఏమాత్రం ఆడు పనులు చేయకుండా అక్కడ దాన్ని కేవలం అవమాన రీతిలో 4-5 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి ముందుకు పోనీయకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్పి అమలు చేయనటువంటి నువ్వు, ఇదే ఈ ప్రభుత్వం నాడీ బొట్టున విజయవాడ నాడీ బొట్టున అంబేద్కర్ విగ్రహం నిర్మించబోతోంది. మీగా మాగా దళితుపైన ప్రేమ, దళితులకు 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం, దళితులకు, గిరిజనులకు, ఎస్సీ బీసీలకు, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేషన్ వర్క్లో కానీ, రాజకీయ పదవుల్లో కానీ రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకు కులాలపై ఆస్వాదిస్తాను, నీకు అనువు నాది ఉంది కాబట్టే నీకు అందరూ అలా కనిపిస్తారు. వయసులకు పైన దాడులను మాట్లాడుతున్నాం. మీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి గిరిగారు మీ పైన అసహించుకొని మీకున్నటువంటి ఏకైక కులపిచ్చి అనేది భరించలేక పార్టీ మారుతున్నానని చెప్పి బయటకు వచ్చాడో లేదో చెప్పండి. మరొక పక్క వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర గారి నుంచి కొలగుట్ట వీరభద్రస్వామి వరకు ఎంతమందికి ఇక్కడ భద్రత నిజమే కాకుండా ఎక్కడ ఎటువంటి ఇది జరగకుండా చూసుకున్నట్టు ప్రభుత్వం ఇది కేవలం వయసులపైన ప్రేమ మీకున్నట్టు మాట్లాడుతున్నాం. పొట్టి శ్రీరాములు గారిని అవహేళన చేసే విధంగా ఆయన సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆయన విచ్ఛిన్నం, ఈరోజు ఆయన ఏదైతే కోరుకున్నాడో పొట్టి శ్రీరాములు యొక్క భావనలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రం విడగొట్టండి అని చెప్పి రెండు కన్నుల సిద్ధాంతం అని చెప్పి లెటర్ ఇచ్చి ఈ రాష్ట్రం విడగొట్టేసి తర్వాత ఈ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అని కంకణం కట్టుకొని ఈ రాష్ట్రానికి చిరస్థాయిగా నువ్వు నిలబడిపోయేటువంటి ఒక ద్రోహిగా మిగిలిపోయావు. ఎప్పుడు దుర్మార్గపు ఆలోచనలతో ఇలా చేస్తున్నాం. వైసీపీ మనుషులు ఈ ప్రభుత్వంలో అరాచకాలు చేస్తున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరయ్యా చేసింది ల్యాండ్ గ్రాబింగ్స్? నీ హయాంలో చేశారు. సిట్ అనేటువంటిది నియమిస్తే అక్కడ కొన్ని లక్షల ఎకరాలు విశాఖపట్నంలో దోచుకున్నటువంటి వాస్తవాలు కాదా? దోచుకొని మీ బండారం బయటపడుతుందని చెప్పి హుద్దు తుఫాన్ పేరు చెప్పి ఆ ఫైల్స్ అనే నీట ముంచినటువంటి నీతి చరిత్ర మీది. ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే మీ అరాచకాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు గ్రాబింగ్ అంటే ఏంది? ఇక్కడ అమరావతిలో నువ్వు బలవంతంగా రైతుల దగ్గర నుంచి 32,000 ఎకరాలు లాక్కున్నావు, అది గ్రాబింగ్ అంటారు. అది లాక్కున్నావు. అక్కడ ఇవ్వను అనేటువంటి వాళ్ళ అరటి తోటలు తగలబెట్టి అక్కడ కూడా రాయలసీమ మనుషుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా రాయలసీమ గుండాలు అక్కడ కాల్చారు అని చెప్పినటువంటి మాటలు మాట్లాడితే నువ్వు ఈ ప్రాంతంలో అరాచకాలు సృష్టించుంటే నువ్వు మళ్ళీ ఇతరులపైన నెట్టేటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి అంటున్నాను. ఇక్కడ నువ్వు కబ్జాలు కానీ భూ అక్రమాలు కానీ చేసుకొని దాదాపుగా 2,000 ఎకరాలు పైగా నీ బినామీల పెట్టుకొని నీ సొంత కోట నిర్మించుకోవాలనుకున్నావు. అక్కడ నీకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందించాలనేటువంటి ఆలోచన కాదు నీకు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్పించవు. ఈ ఉద్యమం కూడా కేవలం బినామీలు, నీ యొక్క బినామీల ఉద్యమం ఇది. అమరావతి కోసం పాటుపడుతున్న ఉద్యమం కాదు ఇది, కేవలం నీ బినామీల ఉద్యమం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు భూములు. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? 64,000 ఎకరాలు తీసుకున్నారు. తీసుకొని నీలాగా నీ సొంత మనుషులు ఉండే విధంగా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి ఓడ్చడాన్ని రానియకుండా ప్రతి పేదవాడికి ఇల్లులు ఇవ్వాలని చెప్పి 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం భూమి తీసుకున్నారు, పేదవారికి పంచడం కోసం. నీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు తీసుకునింది. ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయని కావలసికి నువ్వు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది ఏ ఒక్కరు తప్పు చేసినా ఎవరిని వదలము అని చెప్పి, అదే నువ్వేం చేశావు? డైరెక్ట్ గా కలెక్టర్లకు ఎస్పీలో మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడటం వివరించడం చెప్పినావా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈరోజు నీతులు మాట్లాడుతున్నాడు. ఏం రాయలసీమ వాళ్ళల్లో అక్కడ కోరుకోవద్దా? అభివృద్ధి కోరుకోవద్దా? మేము ఇక్కడ అమరావతి కోసం ఏదైతే రైతుల కోసం చెప్పామో ఈ ప్రభుత్వం చెప్పింది అభివృద్ధి చెందిస్తామని చెప్పి ఎందుకు ఇక్కడ చేయడానికి ఆపుకో, ఏమి డెవలప్మెంట్ కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? మరొక పక్క ఎందుకు విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ కూడా కట్టకూడదని చెప్పి ఎందుకు సేల్ చేస్తున్నారు? అంటే ఈ రాష్ట్రంలో ఏమీ జరగకూడదు
అన్ని కోర్టు స్టేలు ఇచ్చి వైసీపీ పైన నింద వేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో మీరున్నారు. ఇది సరైనటువంటి పరిణామం కాదు. అందుకే చెప్తున్నాం, ఇది రాయలసీమ వ్యతిరేక ఉద్యమం, ఇది ఉత్తరాంధ్ర వ్యతిరేక ఉద్యమం, ఇది అమరావతి వ్యతిరేక ఉద్యమం. మీరు చేస్తున్నటువంటి ఉద్యమం, ఏ ఒక్కరిని మంచి చేయనటువంటి ఆలోచనతో మీరు లేరు అని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఆయన ఎవరో మన బీజేపీ నాయకులు సోమవీరరాజు గారు ఆయన మాట్లాడారు ఈరోజు, ఒకటే రాజధాని ఉండాలని. నేను సోమవీరరాజు గారిని ఒక్కటే ప్రశ్న అడుగుదలుచుకున్నాను, మీ మేనిఫెస్టో మీరు చదువుకున్నారా? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారన్నటువంటిది ఒక్కసారి గమనించుకోండి. మా ప్రభుత్వం, మేమున్నటువంటి మా నాయకుడి యొక్క ఆదేశాలతో మేము కానీ మా నాయకుడు కానీ ఒక మేనిఫెస్టో అంటే ఎన్నికల ముందు ప్రామిస్ చేసినటువంటి గ్రంథం అని అనుకుంటాం, దాన్నే బైబిల్ అనుకుంటాం, దాన్నే ఖురాన్ అనుకుంటాం, దాన్నే భగవద్గీత అనుకుంటాం. అంత విలువ ఇచ్చేటువంటి మేము మేనిఫెస్టో. మరి బీజేపీ వాళ్ళు ఆ ఉద్దేశం లేనట్లుంది. వాళ్ళ మేనిఫెస్టోలోనే కర్నూలులో హైకోర్టు పెడతాము అని చెప్పి ఉందా లేదా ఒక్కసారి సోమవీరరాజు గారిని ఆ మేనిఫెస్టో చూసుకోమని అడుగుతున్నా. స్వయాన బీజేపీ వాళ్ళే అది స్కామ్ అమరావతి, అక్కడ జరిగినటువంటి స్కాములు, భూములన్నీ కూడా స్కామ్ జరిగినటువంటి మాట మాట్లాడారా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా మేము డీసెంట్రలైజేషన్ కోసం మద్దతు ఇస్తామని చెప్పినారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేక సార్లు అఫిడవిట్ వేసింది, మీ ఈ రాజధాని అంశం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అదే కరెక్ట్ అన్నటువంటి మాట అనేక సార్లు చెప్పినామా లేదా అని చెప్పి అంటున్నాను. అందుకే ఇవన్నీ ముందు సోమవీరరాజు గారు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సోమవీరరాజు గారిని నేను కోరుతున్నాను. ఎప్పుడన్నా కూడా ప్రజలకు అనుకూలంగా ఆలోచన చేసినటువంటి వాళ్ళే రియల్ నాయకులు. ప్రతి ప్రాంతం వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎక్కడ వరద వచ్చినా, ఏం జరిగినా, నష్టం జరిగినా, ఎన్ని అపద్రవాలు వచ్చినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తారు? నీలాగా రాష్ట్రం అప్పుల పాలు, రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రంలో కష్టాలు, గవర్నమెంట్ కష్టాలు అని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు ఈయన. మీలాగా ఎప్పుడు కూడా ఈయన ప్రజల కష్టాల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందుండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ పొందుతున్నాడు అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో రోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా కూడా మీరు మీ ఫోబియా నుంచి బయటకు వచ్చి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమ కూడా ముందుండనియండి, అక్కడ అభివృద్ధి చెందనియండి, అమరావతి ఏరియా ఇక్కడ జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోండి. మీరే అభివృద్ధి చెందాలని కోరుకోవాకండి, మీరు మీ బినామీలే బాగుండాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రని చెప్పి నేను కోరుకుంటూ, ఉత్తరాంధ్రాన్ని కూడా అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ ప్రాంతవాసుల మనోభావాన్ని దెబ్బతీయకండి అని చెప్పి కోరుతూ, అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి కోరుకుంటారు. మీలాగా ప్రజల మధ్యన చర్చను పెట్టి, కుల ప్రాంతాల మధ్యన చర్చి పెట్టి కుల రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకు మీకు మనగడ ఉండదు అని చెప్పి డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మేము ఏమన్నా అమరావతి చుట్టూ మేము చేయొద్దని మేము అంటున్నాం. అమరావతిని చుట్టూ బాగా అభివృద్ధి చెందాలని చెప్పే మంచి టౌన్షిప్స్ అక్కడ రావాలని చెప్పి ఉద్దేశంతోనే 50,000 మంది ఇక్కడ పట్టాలు ఇవ్వకపోతే ఎందుకు? అది డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటి, అంటే ఇక్కడ పేదవాళ్ళు నివసించడానికి పనికిరాదు అని చెప్పి ఎందుకు స్టే తీసుకొచ్చారని చెప్పి తెలుగుదేశం ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు అమరావతికి అనుకూలమంటారా మీరు? వీరు ఎటువంటి ప్రదేశ ఇదే కంటే ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ ఏ అభివృద్ధి జరగకూడదు అన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అమరావతి మేము ఉండదని మేము చెప్పట్లేదు కదా, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని చెప్తున్నాం. అమరావతి లేదని మేము చెప్పట్లేదు, అమరావతిని అభివృద్ధి మేము చేయమని మేము చెప్పట్లేదు. చాలా స్పష్టంగా చెప్పాం మాస్టర్, ఈ ప్రాంతాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం, శాసన రాజధాని అటువంటిది ఇక్కడ ఉంటుంది, చట్ట సభలకు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు ఇక్కడే జరగబోతున్నాయని చెప్పినా కూడా కేవలం వాళ్ళ ఉనికి కోసం ఈ పేరుద్యమాన్ని చేస్తున్నటువంటి మాట ప్రజలు గ్రహించారు. అంటే బీజేపీ వారికి నిజంగా గలం వినిపించాలనంటే రాయలసీమ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్యాయం పైన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా సరిదిద్ది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉదయలకని దాంట్లోకి ఏదైతే ప్యాకేజ్ ఇచ్చినారో అంతకన్నా కూడా ఎక్కువ అక్కడికంటే కూడా ఎంతో వెనుకబడి ఈ ప్రాంతానికి ఆ ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా యొక్క. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.